మా గురువు గారు ఒక మంచి రచయిత. ఆయన చెప్పిన ఈ జీవిత సత్యాలు వినండి ఒకసారి. వంట రుచి తినేదాకా తెలియదు, పుస్తకం గొప్పతనం చదివేదాకా తెలియదు, ప్రేమంటే ఏంటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి పంపకాలు కావాలి, భార్యాభర్తలు విడిపోవాలంటే విడాకులు కావాలి, కానీ నిజమైన స్నేహితులు విడిపోవాలంటే చచ్చిపోవాలంతే. ఎంతసేపు ఆడపిల్లను తలదించుకొని కాలేజీకి వెళ్ళిరండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ కనీసం ఇంట్లోనైనా తలెత్తి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిల్లి కొట్టువాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలియదు. కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనో కనిపించే వరకు తల్లికి తెలియదు. ఆడవాళ్ళు లేకపోతే జీవితంలో ఆనందం ఉండదు, ఆడపిల్లను కనిపించితే తెలుస్తుంది ఆ ఆనందమేంటో. సైనికుడు ప్రేమికుడు ఎప్పుడూ భయపడకూడదు, యుద్ధంలోనూ ప్రేమలోనూ ఓటమి కూడా ఉంటుందని మర్చిపోకు. విడిపోవడం తప్పదన్నప్పుడు ఎంత త్వరగా విడిపోతే అంత మంచిది. ద్వేషించడానికి ఒక జీవితం చాలకపోవచ్చు, కానీ ప్రేమించడానికి ఒక క్షణం చాలు. మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం చాలా కష్టం. ప్రేమంటే తేలికగా మర్చిపోయే సంఘటన కాదు, బ్రతికినంతకాలం గుర్తుండిపోవాల్సిన జ్ఞాపకం. విన్నారుగా, ఇందులోని మహత్యాలు గ్రహించుంటారని అనుకుంటూ జై హింద్.